Telangana Rashtra Samiti Party has conducted its General Body meeting on 5/10/2022 at its party headquarters at Hyderabad. The party General Body meeting unanimously resolved to change the name of the party from Telangana Rashtra Samiti to Bharat Rashtra Samiti. Activities nationwide. Accordingly, the constitution of the party is also amended. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2001 నుంచి 2022 వరకు తెలంగాణ పేరు మీద తన మనుగడను పార్టీ విస్తరణను ఆర్థికంగా రాజకీయంగా బలోపేతమై తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణ ప్రజలకు ప్రమాదకరంగా తయారై ఒక మనిషికి స్వార్థం పెరిగినప్పుడు దురాశ పెరిగినప్పుడు ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి అంటే పెద్దలు చెప్తుంటారు వినాశకాలే విపరీత బుద్ధే అని ఈ రోజు తెలంగాణ అస్తిత్వాన్ని చంద్రశేఖరరావు గారు చంపేశారు తెలంగాణలో తనకు తన ఎదుగుదలకు లేక తన యొక్క ఆర్థిక రాజకీయ ప్రయోజనాలకు కాలం చెల్లిందని చంద్రశేఖరరావు గారికి అర్థమైపోయింది కాబట్టి ఈ రోజు ప్రజలు ఎంతో గొప్పగా జై తెలంగాణ నినాదం ద్వారా ప్రపంచం మొత్తం వినిపించే విధంగా ప్రపంచం మొత్తం అబ్బురపడే విధంగా పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ జై తెలంగాణను ఆ పేరు మీద ఇంతకాలం రాజకీయ మనుగడను ఆర్థిక ప్రయోజనాన్ని పొందిన చంద్రశేఖరరావు గారు ఇయర తెలంగాణను చంపేసిండు కాబట్టి తెలంగాణ ప్రజలకు చంద్రశేఖరరావు గారి కుటుంబానికి రుణం తీరిపోయింది అందుకే పోయే కాలం వచ్చిన చంద్రశేఖరరావు గారు తెలంగాణ అనే పదాన్ని తెలంగాణలో కనిపించకుండా చేయడం ద్వారా కుట్ర చేస్తున్నాడు దీన్ని తెలంగాణ సమాజం హర్షించదు తెలంగాణ సమాజానికి చంద్రశేఖరరావు గారికి ఇంకా ఎలాంటి సంబంధం లేదు ఈ రోజు ఆయన ప్రజల్ని మభ్యపెట్టడానికో లేదా కుటుంబంలో తగాదాలు తెంచుకోవడానికో లేదా ఆయన రాజకీయం యొక్క దురాశను తీర్చుకోవడానికో భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకొని ఉండొచ్చు వారు ఎందుకోసం చేసినా తెలంగాణకు మాత్రం తెలంగాణ అనే ప్రజల యొక్క సెంటిమెంటును తెలంగాణ ప్రజల యొక్క జీవన విధానంలో అంతర్భాగం తెలంగాణ అనే పదం తెలంగాణను ఇక్కడి ప్రజల్ని విడదీసి చూడలేము మన సంస్కృతి మన సాంప్రదాయము మన జీవన విధానము తెలంగాణ అట్లాంటి తెలంగాణను చంద్రశేఖరరావు గారు దసరా పండుగ రోజు హత్యకు పాల్పడ్డాడు ఇట్లాంటి హంతకుని తెలంగాణ పొలిమేర్లు దాటే వరకు తరమాల్చిన అవసరం ఇక్కడి ప్రజలకు ఉన్నది విజయదశమి రోజు విజయోత్సవాలు జరుపుకోవాల్సిన ఇక్కడి ప్రజలకు ఒక బాధకరమైన దుఃఖకరమైన వార్త ఇది ఈ హంతకుడు చంద్రశేఖరరావు తెలంగాణ హంతకుడిని వదిలిపెట్టే సమస్యనే లేదు ఈ తెలంగాణ హంతకుడికి తెలంగాణ ప్రజలతో పూర్తిగా సంబంధాలు బాంధవ్యాలు అనుబంధము లేదా ఈ ప్రాంతంతో ఉన్న అన్ని రకాల అనుబంధాలు తెగిపోయినాయి ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న ప్రజాప్రతినిధిగా కేసీఆర్ గారి యొక్క దుర్మార్గమైన ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నా మేము ఏర్పాటు చేసిన రాష్ట్రం మేము గౌరవించిన తెలంగాణ మేము ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయి
ఈ రాష్ట్రాన్ని ఇచ్చి జై తెలంగాణకు ప్రపంచంలోనే ఒక పేరు ప్రతిష్టలను కీర్తిని తీసుకొచ్చాం. అలాంటి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన తెలంగాణ పదానాన్ని చంద్రశేఖరరావు గారు చంపేయడం ద్వారా పూర్తిగా ఆయనలో ఉన్న వికృతమైన ఆలోచనలను చేష్టలను ఈ రోజు చంద్రశేఖరరావు గారు ప్రదర్శించిన్రు. కాబట్టి ఇక భవిష్యత్తులో ఈ ప్రాంతంలో పోటి చేయడానికి కూడా కేసీఆర్ కు అర్హత లేదు. దీని మీద ప్రజలు కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఈ చర్య ద్వారా మునుగోడు ప్రజలకు ఏం చెప్పదల్చుకుండు మునుగోడు ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఆనాటి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ నినాదంలో మునుగోడు కూడా క్రియాశీలకంగా పాల్గొన్నది. అట్లాంటి అక్కడి ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కూడా చంద్రశేఖరరావు గారు కించపరిచిన్రు, అవమానిస్తున్నారు. కాబట్టి వారి మీద తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక ఏదేమైనా వారికి తెలంగాణతోనే రుణం తీరిపోయింది. కానీ దేశానికి కేసీఆర్ అవసరం ఉంది. తెలంగాణ మోడల్ అభివృద్ధిని దేశంలో చేయడం కోసమే బీఆర్ఎస్ అంటున్నారు. అంటే నేను గతంలో చెప్పిన మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా, 2001 నుంచి 2014 వరకు తెలంగాణకు ఆంధ్ర వాళ్ళతోని ప్రమాదం ఏర్పడ్డది. ఉమ్మడి రాష్ట్రం అనేది మన మనుగడను మన అభివృద్ధిని నిరోధిస్తుంది. కాబట్టి మన ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందాలి అని అంటే, మన మనుగడ సాధించాలి అని అంటే తెలంగాణ మీద ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఉండొద్దు, తెలంగాణ రాష్ట్రం రావాలన్నాడు. ఆ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రజలు గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత ఇవ్వడంతోనే సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి చంద్రశేఖరే ముఖ్యమంత్రి అయితే ఇక్కడ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని చెప్పాడు. సరే, ప్రజలు భ్రమపడి లేదా కేసీఆర్ చెప్పిన అబద్ధాలను నమ్మి ఒక్కసారి కాదు 2 సార్లు ముఖ్యమంత్రిని చేసి మేము అడిగినే కాదు మీరు చెప్పినే చేయండి అని ప్రజల్ని నిలదీస్తుంటే, ఇప్పుడు ఆ ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇక తెలంగాణ కాదు దేశానికే నాయకత్వం వహించి ఇక్కడ ప్రజల సమస్యలు తీరుస్తా అని భారత రాష్ట్ర సమితి అని పెట్టాను. ఒకవేళ దేశంలో కూడా ఆయనకి ఏదైనా అవకాశం వస్తే ఇది కూడా సరిపోదు, కాబట్టి ప్రపంచ రాష్ట్ర సమితి అని పెడతా, దానికి కూడా మీరు మద్దతు ఇవ్వండి అని మళ్ళీ పేరు మార్చుకుంటాడు. ఒకవేళ ప్రపంచ రాష్ట్ర సమితి కూడా ఆయనకు అవకాశం వస్తే, ఇప్పుడు ఇది కూడా నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సరిపోదు కాబట్టి నన్ను దేవుణ్ణి చేయమని మళ్ళీ కొత్త ప్రతిపాదన తీసుకొస్తాడు. కాబట్టి ఇక ఇవన్నీ జరిగేటివి కావు. కాబట్టి చంద్రశేఖర్ గారిని ఆ దేవుడి దగ్గరికి పంపించడానికో, ఒకవేళ పంపించేది మన చేతిలో లేకపోయినా ఆ దేవుడి నన్న కోరుకుందాము, ఈయన వల్ల జరుగుతున్న నష్టాన్ని తీర్చడానికి శాశ్వతంగా ఈ దుష్టశక్తిని తెలంగాణ ప్రజల నుంచి పీడ విరగడి కావడానికి ఈ విజయదశమి రోజు ప్రజలందరూ కూడా జమ్మి చెట్టు దగ్గర చిట్టి రాసిపెట్టి దేవుడిని ప్రార్థించాలి, ఈ దుష్టశక్తి నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించమని. ఈరోజు నేను కూడా మా సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్ళి జమ్మిలో పాల్గొంటున్నా. జమ్మి చెట్టు దగ్గర మనము కాగితం మీద రాసి పెడతాం ఏం కావాలనో ఏం చేయాలో. ఈరోజు తెలంగాణ సమాజానికంతా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క మనుగడకు ప్రమాదకరంగా తయారైన దుష్టశక్తి చంద్రశేఖర్ నుంచి విముక్తి కలగాలని జమ్మి చెట్టు దగ్గర రాసి పెట్టండి. కొండారెడ్డిపల్లిలో నేను కూడా చంద్రశేఖర్ నుంచి ఈ దుష్టుడి నుంచి తెలంగాణకు విముక్తి జరగాలని రాసి పెట్టి కాగితం పెట్టొస్తా. ఎందుకంటే జమ్మి చెట్టు దగ్గర రాసి పెడితే దేవుడు వింటాడు, మన కోరికల్ని తీరుస్తాడని తెలంగాణ ప్రజల యొక్క విశ్వాసము. తప్పకుండా నేను ఆ కార్యక్రమాన్ని చేపడతా. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి తెలంగాణ బిడ్డకు విజ్ఞప్తి చేస్తున్నా, జమ్మి చెట్టు దగ్గర రాసి పెట్టండి, చంద్రశేఖర్ నుంచి ఈ ప్రాంతానికి విముక్తి జరగాలి అని చెప్పి. అంటే నేను చెప్పేది అదే, చంద్రశేఖర్ గారికి స్వార్థం పెరిగిపోయింది, కుటుంబ అవసరాలు పెరిగిపోయినాయి. కాబట్టి ఈ ప్రాంతాన్ని ప్రజలను ఇక్కడి యొక్క ప్రజల హక్కులను తాకట్టు పెట్టి ఆయన ఆర్థిక రాజకీయ ప్రయోజనం పొందాలన్న ఆలోచనలో ఉండి ఈరోజు భారత రాష్ట్ర సమితి అని పొయ్యకాలం ఆలోచన వచ్చింది. తద్వారా వారు స్పష్టంగా చెప్పదలుచుకున్నారు, ఇక తెలంగాణ సమస్యలతో నాకు ఎలాంటి సంబంధం లేదు, తెలంగాణ ప్రజల దగ్గర నేను మాట్లాడాల్సిన అవసరము లేదు, తెలంగాణ ప్రజలతోని నాకు అవసరం తీరిపోయింది, తెలంగాణ ప్రజలతోని ఇంకా నాకు ఎలాంటి సంబంధాలు అవసరం లేదని చంద్రశేఖరరావు గారు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈరోజు ఎట్లాగో ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వసించరు,
తెలంగాణ ప్రజల్ని చంద్రశేఖర్ గారు మోసం చేసింది. కాబట్టి మోసాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ఇక చంద్రశేఖర్ గారు తెలంగాణ సమస్యల గురించి మాట్లాడాల్సిన పని లేదు, పరిష్కరించాల్సిన పని లేదు. 12 నెలల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మేమే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినాం. తెలంగాణ ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్తోనూ ఉన్న సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరిస్తాం. పరిపాలన ఎట్లా చేయాలో మాకు తెలుసు. మా పరిపాలనలో రెండు రాష్ట్రాల మధ్యలో సమన్వయం చేసి సమస్యల్ని పరిష్కరించి ఒక మంచి పరిపాలనతో శాంతియుతమైన వాతావరణంలో ఈ సమస్యల్ని పరిష్కరిస్తాం. ఇక కేసీఆర్తోనే అవసరమే లేదు తెలంగాణ రాష్ట్రానికి.